सो राक्षस काव्यम अक्टोबर 13th रो रिलीज आयिंदी. इट्स अ रियली गुड फिल्म. मन की राक्षसुलु ओकवेळ ई कलियुगंलो वच्चुंटे स्टोरी अनेदी चाला मंची यूनो ओक रूरल बैकड्रॉप टू प्रेजेंट जनरेशन सिनेमा अनेदी लाइक डिफरेंट डिफरेंट एरास लो एला डेवलप अयिंदी अने ओक मीकु एज यू वाच द फिल्म मीरु चूस्तारु. हीरोस विलन्स अंटे ओक हीरो విలన్ అయితే ఎలా ఉంటుంది, విలన్ హీరో అయితే ఎలా ఉంటుంది. అభయ్ అండ్ అన్వేష్ మైకేల్ చాలా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. సో మనం అండ్ యునో మనం యాజ్ అన్ ఆడియన్స్ దట్స్ ఓకేనా. సో మనము యాజ్ అన్ ఆడియన్స్ వెన్ వీ వాచ్ అ ఫిల్మ్ ఒక మంచి స్టోరీ చూడడానికి వాచ్ చేస్తాం. సో యాక్టర్స్ అంతా చాలా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. దయానంద్ గారు అండ్ పవన్ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ శ్రీమాన్ తన డైరెక్టోరియల్ డెబ్యూ చాలా చాలా బాగుంది. సో నేను ఐ రియలీ ఎంజాయిడ్ వాచింగ్ రాక్షస కావ్యం. సో మీ దగ్గరలోని థియేటర్స్లో బుక్ మై షోకి వెళ్ళి డూ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ అ రియలీ రియలీ గుడ్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. సో గివ్ ఇట్ అ ఛాన్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక కొత్త వరవడి అనుకోవచ్చు. అంటే ఇది ఇది ఒక ప్రారంభం. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో సినిమానగానే హీరో హీరోయిన్ కామెడీ విలను అట్లా మా అంటే ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్లు ఉండేవి. కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ప్రతి ఒక్కరు బంధించారు. ఇది ఒక ప్రారంభం. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని నమ్ముతున్నాం. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అభయ్కి, ఇంకా ప్రతి ఒక్క యాక్టర్కి కూడా కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. నా లైఫ్లో చూడలేదు ఇంత మంచి సినిమా. ప్రతి ఒక్క హీరో ఎదుగుతారు కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తలేరు. ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్, ఒక లవ్ స్టోరీ, ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క స్టోరీ చాలా నచ్చింది నాకు. నా లైఫ్లో మిస్ అయిన ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క స్టోరీ సినిమాలో ఉంది. ఐ లవ్ యూ దిస్ మూవీ. నేను చాలా అన్నతో ఫోటో దిగాలని రెడీగా ఉన్నా ఉన్నమాట. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సినిమా చాలా బాగుంది, చాలా అంటే చాలా. నేను ప్రభాస్ డాడ్ ఫ్యాన్గా చెప్తున్నాను కదా, సినిమా మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఫ్యామిలీతోని లవర్స్ ఎవ్రీథింగ్ సినిమా తే చాలా బాగుందన్న. ఐ లవ్ దిస్ మూవీ. యా సినిమా చాలా బాగుందన్న. రాక్షస కావ్యం చూసి వచ్చా, చాలా బాగుంది. ఈ వీకెండ్కి ది బెస్ట్ సెలెక్షన్ ఈ సినిమా. ఎందుకంటే జనరల్లీ మనం తమిళ సినిమాలు చూసి వాళ్ళు అంతా రాగా తీస్తారు, స్టోరీ లైన్స్ అన్ని బోల్డ్గా ఉంటాయని అంటారు. కానీ తెలుగు వాళ్ళు తీస్తారు భయ్య, తీసినప్పుడు జనాలు చూడట్లా. ఇది వచ్చింది, ఈ సినిమా చాలా బాగుంది, జనాలకు తప్పకుండా నచ్చుతుంది. ఏంటంటే పబ్లిసిటీ సరిగ్గా లేదు కానీ మూవీకి, కానీ సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇద్దరు హీరో క్యారెక్టర్లు బాగుంటాయి. అబ్బాయి అన్నది ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు బ్యాక్ స్టోరీ, ఆయన ఎందుకు అలా అయ్యాడని చెప్పి. ఇంకో హీరో ఉన్నారు, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇద్దరు ఎందుకు అలా అయ్యారని చెప్పి. మధ్యలో క్యూట్ లవ్ స్టోరీ, కుశాలిని అని చెప్పి అమ్మాయి చేసింది కొత్తగా, ఆమె చాలా బాగా చేసింది. అలానే అబ్బాయి అన్న చింపేశారు, వన్ ఆఫ్ ద బెస్ట్ తన కెరియర్లో ఈ సినిమా. సో ఈ సినిమా ఈ వీకెండ్కి జనాలను వచ్చి చూడమని చెప్తున్నా. మీరు కూడా రివ్యూస్ అన్నీ పోస్ట్ చేయండి తొందరగా, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు ఫ్లాప్ అవ్వకూడదు భయ్య, హిట్ అవ్వాలి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అండ్ ఈ డైరెక్టర్ పక్క ఫ్యూచర్లో కొంచెం పైకి వస్తారు భయ్య, చాలా బాగుంది సినిమా అయితే చూడొచ్చు. అండ్ మీకు కామెడీ కూడా ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. కామెడీకి కామెడీ ఉంటుంది, యాక్షన్కి యాక్షన్ ఉంటుంది, ఎలివేషన్కి ఎలివేషన్ ఉంటుంది. సినిమా బాగుంది చూడండి. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, మాట్లాడడానికి పదాలు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. నేను మూవీకి రావడానికి ముందు ఏంటంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ద్వారా వచ్చాను. ఇది బాగుండకపోతే బాగుందని చెప్పాలేమో అని ఫీల్తో వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి బాగాలేదు కానీ బాగుంది బాగుందని ఏదో నవ్వుదాం యాక్టింగ్ చేద్దామని వచ్చాను. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ చూడడంతో, సెకండ్ హాఫ్ అసలు హీరో సంథింగ్ మైకేల్ అన్వేష్ ఎంట్రీతో అసలు సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్గా యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆర్ఆర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఎక్కడ కూడా వంక పెట్టడానికి లేకుండా, ఆర్టిస్టులు కానీ ఆ యాక్టింగ్ చూస్తుంటే అసలు ఆ క్యారెక్టర్లు ఆ కథ ఈ సినిమా చూసి వదిలేద్దాం ఈ రోజుతో అయిపోతుంది చూసేసి వెళ్ళిపోయామన్నట్టు కాకుండా, ఇది ఈ క్యారెక్టర్లు ఈ సినిమా ఒక 3-4 డేస్ అంటే అలా వెంటాడుతూ ఉంటాయి, హంట్ చేస్తూ ఉంటాయి. అంత బాగా తీశారు, అంత బాగా వచ్చింది. నాకెందుకో ఇది
చాలా జనాల్లోకి చేరలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ చేరితే మాత్రం డెఫినెట్గా చాలా సినిమాల కంటే బెస్ట్ సినిమా అవుతుంది, అందరికీ నచ్చుతుంది కూడా, చాలా బాగుంది సినిమా, అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. హలో, ఇప్పుడే అందరికీ ఇప్పుడే రాక్షస కావ్యం సినిమా చూసి వచ్చిన, అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్. అవే అన్న పర్ఫార్మెన్స్, అన్వేష్ అన్న పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెంటల్ ఎక్కించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ రైటింగ్ అయితే క్రేజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నట్టు చాలా గ్రేట్. దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి ప్రొడ్యూసర్ నమ్మి ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఇట్లాంటి కథలు ఖచ్చితంగా ముందుకు రావాలి, డెఫినెట్లీ. ఎందుకంటే లైక్ రేపు ఎవరైనా రివ్యూ అండ్ లైక్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇట్లాంటి కథలు. అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళ. టోటల్ ఓవరాల్ ఫిలింలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని వాళ్ళు ఖచ్చితంగా 100% వాళ్ళు జెన్యున్గా న్యాయం చేశారు క్యారెక్టర్కి. ఓవరాల్ ఫిలిం బ్లాక్ బస్టరు, మీ నియరెస్ట్ థియేటర్లలో వచ్చింది, ఖచ్చితంగా చూడరు, లేకపోతే చచ్చిపోరు. అనిపించిందండి మీకు? చాలా బాగుంది బ్రదర్ సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి యూత్. రాక్షస కావ్యం చాలా మంచి కావ్యం ఇది. ఒక అదే బస్తీ వాసులకు ఒక హీరో తను కల్పించిన విద్యా అవకాశాలు కానీ, వాళ్ళు పడుతున్న ట్రగుల్స్ ఎదుర్కొన్న విధానం సినిమాలో చాలా అద్భుతంగా చూపించిండు. అభయ్ నవీన్ గారు అయితే చాలా అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతం, చాలా ప్రతి ఒక్కరు చూడాలి. సెకండ్ హాఫ్ కూడా ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కూడా చాలా మంచి యాక్షన్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు అయితే చాలా అదృష్టం చెప్పుకోవచ్చు. అద్భుతం సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి యూత్. రాక్షస కావ్యం అనేది దానికి ఏ విధంగా కావ్యానికి సందేశం ఏ విధంగా ఉంటుందో సినిమా, ఆ సందేశం మనకు కావాల్సిన అంటే కావ్యంకి సందేశం తప్పకుండా దొరుకుతుంది సినిమా చూస్తే. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి సినిమా, బాగా కనెక్ట్ అనిపించింది. చిన్నపిల్లలు కానీ యాక్టర్స్ ప్రతి ఒక్కరు సూపర్ బాగా చేశారు. ఈవెన్ అభయ్ నవీన్ అయితే చాలా బాగా చేసిండు. అన్వేష్ మైకేల్, పవన్ రమేష్, దయా వాళ్ళందరూ అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. నాకైతే బాగా కనెక్ట్ అనిపించింది. ఒక బస్తీలో నిజంగా మాస్ అంటే ఒక ఎట్లుంటారు వాళ్ళు, అలా చదువుకోవడం గురించి ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో. నాకైతే బాగా ఎంజాయ్ చేసిన సినిమాని, చాలా బాగా అనిపించింది. రాక్షస కావ్యం సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దామన్న, అసలు ఈ కథని ఎవరు ఓకే చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇది డిఫరెంట్ స్టోరీ, అంత నమ్మశక్యంగా కూడా ఉండదు కథ. సో ఒక ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడం ఫస్ట్ దామన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సెకండ్ శ్రీమాన్ అన్న డైరెక్టర్, ఆయన గంజాయి గుట్టి దాయి రాసిండా, డ్రగ్స్ దాయి కథ రాసినా తెలియదు, కానీ సినిమా చూస్తుంటే మాత్రం ఆ క్యారెక్టర్లు, స్టోరీ, బ్యాక్గ్రౌండ్, ఆ స్లమ్ అంతా ఇట్లా ఇంజెక్ట్ అయిపోతుంది స్టోరీ. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది. ఇంకా యాక్టర్ల విషయానికి వస్తే అభయ్ నవీన్, అన్వేష్ మైకలు, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి అన్న, కుశాలిని వీళ్ళందరూ బాగా చేశారు. ముఖ్యంగా మెయిన్ లీడ్గా ఇద్దరిట్లో ఒకరైన అభయ్ నవీన్ అయితే చింపి దెంగిండు, మ్యాడ్ అసలు. ఇప్పటి వరకు కొన్ని ఒక్కొక్క సినిమాల్లో కొంచెం చేస్తూ టిఫిన్ చాయ్ తాగుతూ ఈ సినిమాలో మాత్రం ఫుల్ మీల్స్ లాంటిది ఇచ్చిండు. ఇంతకు మించి యాక్టింగ్ ఎవడు చేయలేనంత అద్భుతంగా యాక్ట్ చేసిండు అభయ్ నవీన్. లవ్ యూ డార్లింగ్. ఇంకా ఇంతకింట ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇంతకన్నా పెద్ద సక్సెస్ అయ్యి పెద్ద హీరో అయిపోవాలి. మా లాంటి అందరికీ డైరెక్షన్ చాయిస్ ఇవ్వాలి. మేమందరం మంచి సినిమాలు చేస్తాం మీతోటి, ముఖ్యంగా బాబాయ్, మా బాబాయ్ నేను మా అభయ్ నవీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి మా బాబాయ్ మాటల్లో ఇద్దాం సినిమా. మంచి సినిమా చూడండి, మంచి సినిమా. తెలుగు ప్రజలు ముందుంటారు ఆదరించడంలో. సో చిన్న సినిమా, మంచి సినిమా, అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది, అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. ఈ మూవీ మీకు ఎలా నచ్చింది? మూవీ బాగుందన్న, బీజిఎం బాగుంది, అభయ్ అన్న యాక్టింగ్ కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి అన్న. మూవీ బాగుంది చూడండి. మూవీ కథ ఏ విధంగా ఉందనుకుంటారు? కథ అంటే కథ స్లమ్ నుంచి వస్తే యాక్షన్ సీన్స్ కానీ కథ స్టోరీ లైన్ బాగుంది. ఆ దేవుడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్, ఆ దేవుడి స్టోరీ కావ్యం నుంచి తీసుకోవడం కానీ అవన్నీ బాగున్నాయి. రాక్షస కావ్యం అనే మూవీ ఆ కాన్సెప్ట్కి కానీ ఈ మూవీ కానీ ఏం సంబంధం ఉంది? సంబంధం అంటే యాక్షన్ అన్న, ఏమున్నా యాక్షనే. యాక్షన్ బాగుంది, యాక్షన్ సీన్స్ కానీ యాక్టింగ్, అందరు యాక్టింగ్ బాగుంది, న్యాచురల్గా ఉంది అందరు యాక్టింగ్. ఇద్దరు హీరోలు యాక్షన్ చేశారంటారు, అందులో ఇద్దరు హీరోలలో ఎవరు అద్భుతంగా ప్రదర్శించారు? ఇద్దరు అంటే నాకు ఎక్కువగా తెలిసింది అభయ్ అన్న, ఇంకో అతను నాకు పెద్దగా పరిచయం. యాక్టర్ పరంగా ఏ విధంగా ఉంటారు? యాక్టింగ్ ఇద్దరు బాగుంది అన్న, ఇద్దరిది బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్నీ చాలా బాగున్నాయి. బీజిఎం లాస్ట్లో ఒక బీజిఎం వస్తుంది, అది చాలా బాగుంది.
లాస్ట్గా మీరు ఇచ్చే రేటింగ్ ఏముంటుంది? రేటింగ్ 3.5 బాగుంది.